హై ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ సెషన్ ఆఫ్ ఫ్రీ ప్రాక్టీస్ బ్యాచ్ దిస్ ఇస్ సెషన్ నెంబర్ టూ ఆల్రెడీ మనం ఫస్ట్ సెషన్ తీసుకున్నాం దిస్ ఇస్ సెషన్ నెంబర్ టూ ఎవరైతే చెక్ చేయలేదు ఫస్ట్ పార్ట్ని మీరు ఫస్ట్ పార్ట్ చెక్ చేసేసి సెకండ్ పార్ట్ చూడండి ఓకేనా రైట్ వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ రైట్ మనం ఫ్రీ ప్రాక్టీస్ బ్యాచ్ అనేది ఆల్రెడీ ఇనిషియేట్ చేయడం జరిగింది ఎవరైతే స్టూడెంట్స్ సీజీఎల్కి ప్రిపరేషన్ చేస్తున్నారో ఎంటీఎస్ ప్రిపరేషన్ చేస్తున్నారు జీడిఎస్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేసే స్టూడెంట్స్ టెట్ డీఎస్ ఏపీ కాన్ ఏపీ కానిస్టేబుల్ వాళ్ళు ఎస్ఐ కానిస్టేబుల్ అయినా కూడా ఓకేనా తెలంగాణ సంబంధించి రైట్ గ్రూప్స్ ఎగ్జామినేషన్ ప్రిపేర అందరూ కూడా ఈ సెషన్స్ చాలా యూస్ఫుల్ ఉండబోతున్నాయి ఎవ్రీ సెషన్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఓకే సో ఈ సెషన్ నెంబర్ టూలో వచ్చే క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయండి ట్రై చేయండి గ్రామర్ బేస్డ్ ప్రాక్టీస్ బ్యాచ్ అంటే దీంట్లో ఫైవ్ ఎర్ర డిటెక్షన్ క్వశ్చన్స్ ఫైవ్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్స్ ఫైవ్ క్లోసెస్ క్వశ్చన్స్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ని మీరు లాగానే తీసుకొని ఒక్కొక్క క్వశ్చన్ కరెక్ట్గా ఏస్ చేయడానికి ట్రై చేయాలి రెడీగా ఉన్నారా ఐ హోప్ ఆర్ రెడీ ఓకేనా రైట్ సో ఎవరైతే స్టూడెంట్స్ కంప్లీట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్ నాకు నేర్చుకోవాలనుకుంటున్నారు యూ కెన్ డౌన్లోడ్ అన్ యాప్ మీకు యాప్ లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్లో ఉంటుంది డిస్క్రిప్షన్లో కూడా యూస్ చేయండి డౌన్లోడ్ చేయండి డెమోస్ చూడండి నచ్చిన వాళ్ళు ఇమీడియట్గా జాయిన్ అవ్వచ్చు ఓకే స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి సెపరేట్ కోర్సెస్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి కంప్లీట్ కోర్సెస్ మన యాప్లో అవైలబుల్ ఉన్నాయి సో డోంట్ ఫర్ గెట్ చెక్ దెమ్ అవుట్ అండ్ ఇమీడియట్గా ఇష్టం ఉన్న వాళ్ళు నచ్చిన వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా జాయిన్ అయిపోండి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ కనిపించే ఒక నెంబర్ ఉంది దానికి కాల్ చేయండి ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ వరకు మీకు ఆఫర్ కూడా ఉంది ఏయూజీ టెన్ ఏయూజీ వన్ జీరో అప్లై చేసిన వెంటనే టెన్ పర్సెంట్ ఆఫ్ అనేది మీకు రావడం జరుగుతుంది సో ఈ ఆఫర్ ఎండ్ అయిపోతుంది ఆన్ ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ సో ఇమీడియట్గా యూటిలైజ్ చేసుకోండి జాయిన్ అయిపోండి ఓకేనా సో ఈ కోర్సెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది నేను వీడియో ఎండింగ్లో చెప్పడం ట్రై చేస్తా లెటెస్ డైఫ్ రైట్ ఉంటుందో టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఓకేనా చలో క్వశ్చన్ నెంబర్ వన్ టు క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ టేక్ ఎవ్రీథింగ్ ఎవ్రీ క్వశ్చన్ సీరియస్లీ గేస్ క్వశ్చన్ నెంబర్ వన్ అబ్జర్వ్ చేయండి నన్ను ఒకసారి ఫస్ట్ ఫైవ్ క్వశ్చన్స్ ఎర్రర్ చేద్దాం ఓకేనా చో సిజిఎల్ టైరటివ్ ఎగ్జామినేషన్లో టూ థౌసండ్ నైటీన్లో కండక్సిన పేపర్లో వచ్చిన పేపర్లో ఒక క్వశ్చన్ అనమాట డైరెక్టివ్ క్వశ్చన్ మీరు ఎర్రర్ ఫైండ్ చేయడానికి ట్రై చేయాలి ఐ యూస్ టు గోయింగ్ ఫర్ అ మార్నింగ్ వాక్ వెన్ ఐ వాస్ లివింగ్ ఇన్ డెహరాడూన్ లెట్స్ రీడ్ ది సెంటెన్స్ వన్స్ అగైన్ ఐ యూస్ టు గోయింగ్ ఫర్ అ మార్నింగ్ వాక్ వెన్ ఐ వాస్ లివింగ్ ఇన్ డెహ్రాడూన్ గైస్ ఇక్కడ మీకు ఒక చిన్న మోడల్ యూసేజ్ చదవాలి ద మోడల్ దట్ వీ నీడ్ టు నో ఇస్ యూస్ టు ఓకేనా బాగా గుర్తుపెట్టుకోండి వెన్ ఐ సే ఐ ఆమ్ యూస్ టు డూయింగ్ సమ్థింగ్ ఐ యూస్ టు డూ సంథింగ్ చెప్పాను అంటే మీనింగ్ ఏంటి అంటే దట్ ఈస్ మై పాస్ట్ హ్యాబిట్ గతంలో నాకు అది చేసే ఒక అలవాటు ఉంది దట్ ఈస్ మై పాస్ట్ హ్యాబిట్ దిస్ ఈస్ వన్ సెన్స్ ఆర్ ఐ ఆమ్ ఫెమీలియర్ విత్ డూయింగ్ దట్ టాస్క్ ఓకేనా నాకు అది చేసే ఒక లైట్ అలవాటు కూడా ఉందో నాకు తెలుసు ఓకేనా ఐఎమ్ ఐఎమ్ ఫెమీలియర్ విత్ డూయింగ్ దట్ టాస్క్ ఆర్ డూయింగ్ దట్ జాబ్ ఇన్ మై పాస్ట్ ఇదంతా కూడా దేని చూపిస్తుంది అంటే గతంలో ఏదైనా పని మనకి తెలవడము చేయడం ఎలా అనేది లేకపోతే అలవాటు ఉండడం ఈ సెన్స్లో మీరు యూస్ చేయచ్చు యూస్ టు ఓకే అండ్ రిమెంబర్ యూస్ టు తర్వాత యూజువల్గా మీకు ఆ యూస్ టు మీకు రావాల్సింది ఏంటి అంటే ప్లస్ మీకు వి వన్ అనమాట యూస్ టు తర్వాత యూజువల్గా వన్ వస్తుంది ఎందుకంటే ఇది ఒక మోడల్ కాబట్టి మోడల్స్ ఆర్ ఆల్వేస్ ఫాలోడ్ బై వి వన్ రైట్ సో బేస్ ఫామ్ రావాలి ఇది బేసిక్ యూసేజ్ అనమాట ఈ స్టేట్మెంట్ వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే యూస్ టు కనిపిస్తుంది వితౌట్ డి మనం ఆల్వేస్ యూస్ టు రాస్తాం అనమాట డితో పాటు రాస్తాం డి ఈస్ మిస్సింగ్ ఫస్ట్ మీరు యూస్ టు రాయాలి అలాంగ్ విత్ దాట్ వీ నీడ్ టు రైడ్ ఓన్లీ వి వన్ ఇక్కడ ప్రాబ్లం ఉంది ఐఎన్జి ఫామ్ వచ్చింది దిస్ ఈజ్ ఆల్సో ఇన్కరెక్ట్ మరి ఎక్కడ మిస్టేక్ ఉన్నట్టు ఐ యూస్ టు గోయింగ్ ఫర్ అ మార్నింగ్ వాక్ నేను మార్నింగ్ వాక్కి వాక్కి వెళ్ళేవాడిని ఎప్పుడు అంటే డెహ్రాడూన్లో ఉండేటప్పుడు అని చెప్పేసి అప్పుడప్పుడు మనం ఒక పాస్ట్ యాక్షన్ గురించి మాట్లాడుతున్నాం పాస్ట్ హ్యాబిట్ గురించి మాట్లాడుతున్నాం అంటే ఐ యూస్ టు గోయింగ్ అనము ఐ యూస్ టు గో అంటాం సో ఇస్ అ ప్రాబ్లం ఇక్కడ ప్రాబ్లం ఉంది సో ప్రాపర్ దీని కరెక్షన్ కరెక్షన్ ఒకసారి ఐ యూస్ తర్వాత మీరు డీ పెట్టేసి పాస్ సెన్స్ రాయండి ఐ యూస్ టు గోయింగ్ ప్లేస్లో మీరు వీ వన్ రాయాలి దట్ మీన్స్ యూ నీడ్ టు రైట్ గో సో మీరు అంటారు ఐ యూస్ టు గో ఫర్ అ మార్నింగ్ వాక్ ఐ యూస్ టు గో ఫర్ అ వాక్ ఐ యూస్ టు స్మోక్ ఐ యూస్ టు గో ఫర్ వాక్ యూజువల్ అంటాం ఇవన్నీ దేనిని చూపిస్తా అంటే దశో దెషో ఆర్ పాస్ హ్యాబిట్స్ కైస్ గతంలో మనకున్న అలవాట్లు ఏంటి మాట్లాడాలంటే మనం యూజువల్గా యూస్ టు ఎక్స్ప్రెషన్ యూస్ చేస్తాం ఈజీయే మోడల్స్లో మీరు యూస్ టు ఎక్స్ప్రెషన్ కనుక ఒక్కసారి చూస్తుంటే కనుక ఈ క్వశ్చన్ ఆన్సర్ మీరు సెకండ్స్లో పెట్టి ముందుకెళ్ళిపోతారు ఈ క్వశ్చన్ ఎగ్జామినేషన్లో ఆన్సర్ చేస్తే సీజిఎల్ లో మీకు డైరెక్ట్గా టూ మార్క్స్ అదే ఒకవేళ మీరు ఎంటీఎస్ రాస్తే డైరెక్ట్గా త్రీ మార్క్స్ మీ అకౌంట్లో పడిపోయినట్టు సీజిఎల్ టైర్ టు లెవెల్ మనం చేస్తున్నామంటే మీరు మిగతా ప్రతి ఒక్క ఒక్కొస్ ఎగ్జామ్ చేయొచ్చు ప్రతి స్టేట్ ఎగ్జామ్ చేయొచ్చు ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్ ఎగ్జామ్ కూడా చేసి మీరు ఓకేనా మంచి లెవెల్ క్వశ్చన్స్ అయితే మనం సాల్వ్ చేద్దాం రైట్ లెస్ ముఫ్ట్ క్వశ్చన్ నెంబర్ టూ గైస్ ఈ క్వశ్చన్స్ నాకంటే ఎక్కువ మీరే సాల్వ్ చేయాలి సో వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ సెకండ్ క్వశ్చన్ పుట్ యువ ఆన్సర్ ఇది కామెంట్ సెక్షన్ రైట్ నవ్వు ఓకే సో ఆన్సర్ ఏమవుతుంది వాట్ షెల్ వీ డూ ఆన్ ఆర్ సెల్స్ దిస్ ఈవినింగ్ ఈరోజు ఈవినింగ్ మనము ఏం చేద్దాం సో ఐమ్ ఐమ్ టాకింగ్ అబౌట్ అవర్ ప్లాన్ టుడే ఓకేనా ఈరోజు ఈవినింగ్ ఏం చేస్తే బాగుంటుంది అలాంటివి చెప్పాలనుకోండి ఈరోజు ఈవినింగ్ ఏం చేద్దాం వాట్ షెల్ వీ డూ ఆన్ ఆర్ సెల్స్ అనకూడదు అనమాట యూజువల్గా ఆన్ ఆర్ సెల్స్ అనము వాట్ షెల్ వీ డూ విత్ ఆర్జెల్స్ అంటాం ఓకేనా యూజువల్గా మనం ఏం చేద్దాం ఈవినింగ్ ఆర్ ప్లాన్ గురించి మాట్లాడేటప్పుడు వాట్ షల్ వి డూ విత్ ఆర్జెల్స్ దాట్ ఈస్ ది ఎక్స్ప్రెషన్ వాట్ షెల్ వి డూ విత్ ఆర్జెల్స్ ఇస్ ది ఎక్స్ప్రెషన్ విత్ రావాలి ప్రిపోజిషన్ రిలేటెడ్ యూసేజ్ ఎర్రర్ ఉంది ఇక్కడ సో టైర్ టైరెక్టివ్ ఎగ్జామినేషన్ డైరెక్ట్గా మెయిన్స్ ఎగ్జామినేషన్ టూ థౌసండ్ నైన్టీన్లో వచ్చిన క్వశ్చన్ అన్నమాట దీని ఆన్సర్ ఏమవుతుంది సార్ ఇమీడియట్గా ఆన్ ప్లేస్లో విత్ ఎక్కడ ఇక్కడ ఆన్ తీసేసి ఇక్కడ విత్ రావాలి కాబట్టి విత్ పార్ట్ కంటెన్సరా ఆప్షన్ బీ కంటెన్సరా ఇలా మీరు ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది ఇంగ్లీష్ ఇస్ వెరీ ఈజీ వన్స్ యూ బిలీవ్ ఇట్ ఓకేనా అండ్ వన్స్ యూ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్ ఓకేనా సో బేసిక్ లెవెల్లో ఇంగ్లీష్ లా లాంగ్వేజ్ ఉన్న లాజిక్స్ నేర్చుకోండి ఆన్సర్స్ ఆటోమేటిక్గా రావడం స్టార్ట్ అవుతుంది ఒక్కసారి కరెక్ట్ ఆన్సర్ వచ్చిందంటే నెక్స్ట్ ఇంకా క్వశ్చన్స్ చేయాలనే ఒక డిజైర్ కూడా స్టార్ట్ అనమాట రైట్ లెస్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ త్రీ మై డియర్ ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుంది ఎర్ర క్వశ్చన్ ఇది కూడా సో ఆన్సర్ ఏంటి

ఎట్ హోమ్ అండ్ దట్టు ఎట్ మై హోమ్ అని కూడా అంటే బాగుంటుంది ఇంకా ఓకేనా ప్రిపోజిషన్ హెట్ ఎట్ యాడ్ చేయాలి ప్రొనౌన్ మై కూడా ఉంటే ఇంకా బాగుంటుంది నా ఇల్లు అని చెప్పడానికి రైట్ ఇన్స్టెడ్ ఆఫ్ స్టడింగ్ ఎట్ మై హోమ్ ఇన్స్టెడ్ ఆఫ్ స్టడింగ్ ఎట్ మై హోమ్ సీజిల్ టైర్ టు క్వశ్చన్ డైరెక్ట్గా ఇది చేయగలిగారా మిగతావని చేసినట్టు సో ఇన్ షుడ్ బి రిప్లేస్డ్ బై ఎట్ అండ్ ఎట్ షుడ్ బి ఫాలోడ్ బై ద పోజిటివ్ ఫార్మ్ ఆఫ్ ప్రొనౌన్ మై సో ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ ఏ మైడియర్ ఐ హోప్ యుబుల్ టు డూ దిస్ కేస్ రైట్ లెస్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఈ ప్రాక్టీస్ సెషన్స్ అనేవి కంటిన్యూ చేద్దాం మన ఎగ్జామినేషన్ వచ్చే వరకు సీజీఎల్ వరకు అండ్ ఎంటీఎస్ ఎగ్జామినేషన్ వచ్చే వరకు మీకు కంటిన్యూస్గా సెషన్స్ అనేవి పడుతూనే ఉంటుంది మీ ఇంగ్లీష్ ప్రిపరేషన్తో మీతో పాటు నేను ఉంటాను హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇంగ్లీష్లో కాన్ఫిడెన్స్ వచ్చేలా నేను చేస్తానమాట ఒకవేళ గుర్తుపెట్టుకోండి రైట్ సో కంటిన్యూస్గా వీడియోస్ ఫాలో అవ్వండి అండ్ ఎవరైతే స్టూడెంట్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎలా అని భయపడుతున్నారో వాళ్ళందరికీ కూడా మన వీడియోస్ని అయితే ఫార్వర్డ్ చేయండి దిస్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఎక్కడో విలేజ్లో కూర్చున్న పర్సన్ చేతికి కూడా మన వీడియోస్ వెళ్ళేలా చేసే ఒక కెపాసిటీ అది ఓన్లీ మీ దగ్గర ఉంది షేర్ ఆర్ వీడియోస్ విత్ మ్యాక్సిమ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్లో కానీ ఫేస్బుక్ గ్రూప్లో కానీ ఇన్స్టా గ్రూప్స్లో కానీ ఎక్కడైనా కానీ స్టేటస్లో కానీ మన వీడియోస్ని షేర్ ఉండండి దాట్ విల్ బి వెరీ బెనిఫిషియల్ ఫర్ ఎవ్రీ ఆస్పైరింగ్ స్టూడెంట్ ఓకే డోంట్ ఫర్గెట్ టు టు దాట్ షేర్ ద వీడియోస్ గైస్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ చూద్దాం సీజల్ టైర్ టూ పేపర్లో వచ్చిన ఇంకోను టూ థౌసండ్ నైన్టీన్ ఇంట్లో చూడండి ఒకసారి హి లైక్స్ టు పుట్ ఆల్ ద గార్బేజ్ ఇంటూ అ బ్లాక్ స్మాల్ బ్యాగ్ డూ యూ సే బ్లాక్ స్మాల్ బ్యాగ్ ఆర్ స్మాల్ బ్లాక్ బ్యాగ్ ఇక్కడ మ్యాటర్ అర్థమైపోయి అయిపోయి ఉంటుంది ఓకేనా ఇప్పుడు చూడండి మనము ఆ బ్లాక్ స్మాల్ బ్యాగ్ అని ఇలా డిస్క్రైబ్ చేయం సార్ ఇక్కడ టూ అడ్జెక్టివ్స్ ఉన్నాయి బ్యాగ్ని డిస్క్రైబ్ చేసుకుంటూ ఓకేనా ఐ డోంట్ థింక్ దిస్ ఈస్ అప్రాప్రియట్ ఎందుకంటే బ్లాక్ స్మాల్ బ్యాగ్ అనుకుంటా మనం అంటాం స్మాల్ బ్లాక్ బ్యాగ్ స్మాల్ బ్లాక్ బ్యాగ్ సార్ నో వై ఎందుకు అంటే ఫస్ట్ మనం ఎప్పుడైనా కూడా సైజ్ని డిస్క్రైబ్ చేయాలి అడ్జెక్టివ్స్లో ఒక ఆర్డర్ ఉంటుంది సైజ్ డిస్క్రిప్షన్ ఫస్ట్ రావాలి సైజ్ తర్వాత కలర్ డిస్క్రిప్షన్ రావాలి సైజ్ డిస్క్రిప్షన్ ఫస్ట్ అండ్ కలర్ డిస్క్రిప్షన్ షుడ్ కమ్ నెక్స్ట్ డియర్ ఓకేనా అట్లాంటప్పుడు బ్లాక్ స్మాల్ బ్యాగ్ కాదు స్మాల్ బ్లాక్ బ్యాగ్ ఓకేనా స్మాల్ బ్లాక్ బ్యాగ్ ఓకే సింపుల్ క్వశ్చన్ అనమాట ఇక్కడ ఆన్సర్ ఎక్కడ ఉంది మరి ఇక్కడ దీన్ని అబ్జెక్టివ్ ఆర్డర్ని రిప్లేస్ చేయాల్సిన అవసరం ఉంది సో విచ్ పార్ట్ కంటెన్సరా మైడియర్ ఆప్షన్ డి కంటెన్సర్ ఐ హు ఆర్ ఏబుల్ టు గెట్ దిస్ కైస్ ఓకే సో ఇలా మీరు క్వశ్చన్స్ని ఆన్సర్ చేసి సరిపోతుందండి ఎర్ర డిటెక్షన్ క్వశ్చన్ చాలా సింపుల్ అనమాట లాజిక్స్ క్లియర్గా ఉంటే వీటి ఆన్సర్ వస్తాయి మీరు అబ్జెక్టివ్స్లో ఆ లాజిక్ చదివేసేయాలి ఓకేనా రైట్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ చూడండి ఎర్ర డిటెక్షన్ క్వశ్చన్ అడుగుతున్నారు ఓకేనా సో దీని ఆన్సర్ ఏంటి ఇది కూడా టైర్ టైరెటివ్ ఎగ్జామినేషన్ వచ్చింది వీడియో పాస్ చేయండి దీని ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి ఓకే రైట్ హై లెవెల్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ వర్ మేడ్ ఫర్ ద అప్కమింగ్ ఆర్ ఫోర్త్ కమింగ్ విజిట్ టు అ జాపనీస్ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు చూడండి ద వర్డ్ ఫోర్త్ కమింగ్ లెట్స్ కాన్సన్ట్రేట్ ఆఫ్ ద వర్డ్ ఫోర్త్ కమింగ్ ఫస్ట్ ఆల్దో దిస్ ఈస్ నాట్ ది ఆన్సర్ వెల్ ఆల్దో దిస్ ఇస్ నాట్ ది వర్డ్ దట్ ఈస్ కంటెనింగ్ అనేరా బట్ దీని గురించి అయితే ఫస్ట్ డిస్కషన్ చేద్దాం ఫోర్త్ కమింగ్ అంటే మీనింగ్ ఏంటి అంటే సంథింగ్ దట్ ఈస్ యాంటిసిపేటెడ్ ఏదైతే జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్యూచర్లో సంథింగ్ సంథింగ్ దట్ ఈస్ యాంటిసిపేటెడ్ ఓకేనా ఆర్ సంథింగ్ దట్ ఈస్ ప్లాన్డ్ సంథింగ్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్ ఓకేనా ఆర్ దాన్ని మనం సింపుల్గా ఏమంటాం అంటే అప్ కమింగ్ ఈవెంట్ ఫ్యూచర్లో రాబోయే ఈవెంట్ అనమాట అప్కమింగ్ ఈవెంట్ గురించి మాట్లాడంటే యూస్ ద వర్డ్ ఫోర్త్ కమింగ్ అప్కమింగ్ అనుకోండి సింపుల్గా అప్కమింగ్ ఈజ్వల్స్ టు ఫోర్త్ కమింగ్ ఫోర్త్ కమింగ్ ఈజ్వల్స్ టు అప్కమింగ్ హై లెవెల్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ వర్ మేడ్ ఫర్ ద ఫోర్త్ కమింగ్ విజిట్ ఒక జపనీస్ ప్రైమ్ మినిస్టర్ ఇండియాకి వస్తున్నాడు అందుకని చాలా ఎక్కువ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అనేవి చేయడం జరిగింది ఇండియన్ గవర్నమెంట్ అనేది చూస్తే ఇప్పుడు చూడండి హై లెవెల్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఆర్ మేడ్ ఫర్ ద ఫోర్త్ కమింగ్ విజిట్ ఆఫ్ అ జపనీస్ ప్రైమ్ మినిస్టరా టూ అ జపనీస్ ప్రైమ్ మినిస్టరా ఎవరు వస్తున్నారు చెప్పాలంటే విజిట్ ఆఫ్ సంబన్ అంటాం కానీ విజిట్ టూ అనమాట ఓకేనా అలా చూసుకుంటే మిస్టేక్ ఎక్కడుంది విజిట్ టూ కాదు విజిట్ ఆఫ్ సంబన్ విజిట్ ఆఫ్ సంబన్ విజిట్ ఆఫ్ సమ్మన్ ఇన్ దాట్ కేస్ ప్రిపోజిషన్ ఎర్ర యాక్చువల్ ఇన్ ది స్టేట్మెంట్ సో టూ షుడ్ బి రిప్లేస్డ్ బై ఆఫ్ అట్లాంటప్పుడు ఆన్సర్ ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ డి అనమాట ఇలా ఆన్సర్ చేస్తే సరిపోద్దండి ఓకేనా ప్రిపోజిషన్ రిలేటెడ్ క్వశ్చన్ ఐ గెస్ దిస్ ఈస్ ఈజీ దిస్ ఇస్ రూబుల్ ఎవ్రీ స్టూడెంట్ కెన్ డూ దిస్ మే రైట్ దిస్ ఇస్ పీస్ ఆఫ్ కేక్ లెస్ ముఫ్ టు క్వశ్చన్ నెంబర్ సిక్స్ గైస్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ నుంచి క్వశ్చన్ నెంబర్ టెన్ వరకు సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్స్ ఓకేనా సో ఈ క్వశ్చన్స్ కూడా సీరియస్గా తీసుకోండి ఒక్కొక్క క్వశ్చన్ టూ లేదా త్రీ మార్క్స్ మీకు ఇస్తుంది ఓకేనా అంత సీరియస్గా మీరు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ పెట్టండి ఎస్ఎస్సీజిఎల్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ పేపర్లో వచ్చిన ట్వంటీ ట్వంటీలో ఎగ్జామినేషన్లో వచ్చిన ఒక క్వశ్చన్ అనమాట ఇది ద యానిమల్ రిసెంబల్డ్ విత్ అ క్యాట్ ఓకేనా ఒక పర్టికులర్ ఆనిమల్ నుంచి మాట్లాడుతున్నాం ఆ యానిమల్ ఆల్మోస్ట్ క్యాట్ లాగానే ఉంటుంది చూడడానికి ఓకేనా సో రిసెంబల్ అంటే ఏంటి అంటే టు హ్యావ్ ఫిజికల్ ఆర్ టు హ్యావ్ సిమిలారిటీ ఇన్ ఫిజికల్ అపియరెన్స్ విత్ సంథింగ్ అపియరెన్స్లో ఎక్కడైనా కూడా పోలికల్ ఉంటే పోలికల్ ఇంగ్లీష్ నేమంటాం అంటే మనం రిసెంబల్ అంటాం రిసెంబలెన్స్ అంటాం ఇది పక్కన పెడదాం ఇప్పుడు ఇప్పుడు చూడండి యానిమల్ రిసెంబల్డ్ విత్ అ క్యాడని కదా ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వీ కెన్ ఎవర్ సే రిసెంబుల్ విత్ రెసెంబుల్తో ప్రిపోజిషన్ విత్ యూసేజ్ కరెక్ట్ కాదు ఎందుకు ఎందుకని అడగండి మీరు ఎందుకు అంటే ద వర్డ్ రిసెంబల్ డస్ నాట్ నీడ్ యూసేజ్ ఆఫ్ ఎనీ ప్రిపోజిషన్ అలాంగ్ విత్ ఇట్ ఇట్ వుడ్ సఫైస్ ఓకేనా రెసెంబుల్ సఫైజ్ అవుతుంది అనమాట ఇట్ విల్ సఫైజ్ ఫర్ ఇట్ సెల్ఫ్ దీంతో పాటు ఈ వర్డ్తో పాటు మీకు ఎలాంటి ప్రిపోజిషన్ రిక్వైర్మెంట్ యాక్చువల్గా స్టేట్మెంట్లో లేదు సార్ ఓకేనా రిసెంబుల్ విత్ ఎప్పుడు అనకూడదు దట్ ఈస్ రిడెండెంట్ రిపిటిషన్ అంటే సో ఇప్పుడు చూస్తే దానిమల్ రిసెంబిల్డ్ విత్ క్యాట్ కాదు మీరు అనాలి ద యానిమల్ యానిమల్ రిసెంబుల్డ్ క్యాట్ వితౌట్ ఎనీ ప్రిపోజిషన్ సో అనవసరంగా ప్రిపోజిషన్ విత్ యూస్ చేశాం కాబట్టి ఎలాంటి ప్రిపోజిషన్ కూడా వద్దు బై రాదు టూ రాదు విత్ కూడా రాదు అంటే నో ఇంప్రూవ్మెంట్ కూడా కాదు ఈ ఆప్షన్స్ అన్ని ఎలిమినేట్ అయిపోతే మిగిలిందే ఆన్సర్ కావాలి ఆన్సర్ ఏంటి అంటే రిసెంబుల్డ్ వితౌట్ ఎనీ ప్రిపోజిషన్ దా లేదు ఇలా చెప్పేసేయాలి ఏమనాలి అయితే దానిమల్ రిసెంబుల్ డ క్యాట్ నిమల్ ఆల్మోస్ట్ క్యాట్ లాగానే ఉంటుంది చూడడానికి ఓకేనా రైట్ మనం రియల్ డేలో కూడా రియల్ డే లో కూడా ఇలాంటి స్టేట్మెంట్స్ చెప్పొచ్చు సార్ అదేలాగా రైట్ చూడండి ఒకసారి రోహన్ రోహన్ రిసెంబుల్స్ రోహన్ అనే పర్సన్ యాక్చువల్గా చూడడానికి కొంచెం పోలికలు ఉంటాయి ఎవరితో మదర్తో కానీ ఫాదర్తో కానీ చెప్పాలనుకోండి రోహన్ రిసెంబుల్స్ అంటాం రోహన్ రోహన్ రిసెంబుల్స్ విత్ హిస్ ఫాదర్ అని ఎప్పుడు అనకండి నెవర్ ఎవర్ సే దిస్ ఇఫ్ యూ సే దిస్ దెర్ ఈస్ అన్ ఎర్రర్ ఆఫ్ రెడెన్సీ ఇన్ ద స్టేట్మెంట్ ఓకేనా రోహన్ రిసెంబల్స్ విత్ హిస్ ఫాదర్ అనము మనం ఏమంటాం రోహన్ రిసెంబల్స్ హిస్ ఫాదర్ దర్ ఈస్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ ద యూసేజ్ ఆఫ్ ఎనీ ప్రిపోజిషన్ గైస్ ప్రిపోజిషన్ రిక్వైర్మెంట్ రిసెంబుల్తో ఉండదు అలాంటప్పుడు ఏమంటాం అంటే రోహన్ రెసెంబల్స్ హిస్ ఫాదర్ ఓకేనా ప్రిపోజిషన్ ఇస్ నాట్ రిక్వైర్డ్ ఇక్కడ విత్ తీసేయాలి ఆన్సర్ ఏమవుతుంది అంటే రిసెంబల్డ్ ఓకేనా ఈజీ గైస్ లెస్ టు క్వశ్చన్ నెంబర్ సెవెన్ మెడియో క్వశ్చన్ నెంబర్ సెవెన్ చెక్ చేస్తే ఈ క్వశ్చన్ నెంబర్ సెవెన్లో ఇక్కడ కనిపిస్తుంది క్వశ్చన్ ఓకేనా లో వచ్చిన క్వశ్చన్ అనేది కూడా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ట్వంటీ ట్వంటీ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ గైస్ ఇవి చేయగలిగితే ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ మీరు చేసినట్టే కమాన్ నో ఎఫర్ట్స్ హ్యావ్ బీన్ మేడ్ బై ద ఇండియన్ క్రికెట్ టీమ్ టు క్యాష్ ఆఫ్ ఆన్ ఇట్స్ వైబ్రంట్ ఇమేజ్ ఇన్ ద వరల్డ్ కప్ ఓకే ఇలాంటి క్వశ్చన్స్ మన కోర్సు కనుక మీరు ఎన్రోల్ అయితే అసలు చాలా ఈజీగా సెకండ్స్ ఆన్సర్ చేయండి ఓకేనా ఇమీడియట్గా యాప్ డౌన్లోడ్ చేసి జాయిన్ అవ్వండి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటాయి కమాన్ నో ఎఫర్ట్స్ హ్యావ్ బీన్ వే మేడ్ బై ద ఇండియన్ గవర్నమెంట్ ఆర్ ఇండియన్ క్రికెట్ టీమ్ టు క్యాష్ ఆఫ్ ఆన్ ఇట్స్ వైబ్రెంట్ ఇమేజ్ ఇన్ ద వరల్డ్ కప్ సి గైస్ ఒక ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్ ఉంది అదేంటి అంటే టు క్యాష్ ఇన్ ఆన్ సంథింగ్ టు క్యాష్ ఇన్ ఆన్ సంథింగ్ క్యాష్ ఇన్ ఆన్ అంటే సంథింగ్ అండ్ అంటే మీనింగ్ ఏంటి జనరల్గా అంటే ఏంటి అంటే టు డిరైవ్ బెనిఫిట్ టు డిరై డిరైవ్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ సంథింగ్ టు డిరైవ్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ సంథింగ్ దేని నుంచైనా కూడా మనం లాభం పొందడం దట్ టు నాట్ ఇన్ నాట్ ఇన్ అ ఫెయిర్ వే బట్ ఇన్ అన్ అన్ఫేర్ వే అన్ఫెయిర్ మేనర్లో ఎప్పుడైనా కూడా అన్ఫెయిర్ వేలో ఎప్పుడైనా కూడా కనుక కనుక మనము లాభం పొందడానికి కనుక ట్రై చేస్తే ఓకేనా టు డిరైవ్ బెనిఫిట్ బెనిఫిట్ పొందడానికి కనుక ట్రై చేస్తే దాన్ని మనం అంటాం టు క్యాష్ ఇన్ ఆన్ ఓకేనా యూస్ చేసుకోవడం అనమాట ఉన్న ఏదో ఒక పొజిషన్ని పవర్ని యూస్ చేసుకొని మనము అన్ఫేర్ వేలో కొంచెం బెనిఫిట్ పొందడం దాట్ ఈస్ కాల్డ్ టు క్యాష్ ఇన్ ఆన్ సంథింగ్ క్యాష్ ఇన్ ఆన్ ఇస్ అ ఫ్రేజల్ వర్బ్ వేస్ ఇట్స్ అ ఫ్రేజల్ బర్బ్ ఇది ఒకాబులరీలో మీరు చదవాలి యాక్చువల్లీ క్వశ్చన్ ఈజ్ నాట్ అ గ్రమెటికల్ క్వశ్చన్ లేదా ఇట్స్ అ ఓ క్యాబ్ బేస్డ్ క్వశ్చన్ సో టు క్యాష్ ఇన్ ఆన్ టు గెట్ అ బెనిఫిట్ ఫ్రమ్ సంథింగ్ ఇన్ అండ్ వే ఓకేనా సో ఇక్కడ చూస్తే ఇండియన్ క్రికెట్ క్రికెట్ టీమ్కి ఉన్న ఒక కరిష్మా ఏదైతే ఉందో ఆ చామ్ని యూస్ చేసుకొని వరల్డ్ కప్లో చాలా డబ్బులు సంపాదించాల్సింది కానీ చేయలేదని చెప్తున్నాం రైట్ టో క్యాష్ ఆఫ్ ఆన్ కాదు టు క్యాష్ ఇన్ ఆన్ ఓకేనా ఆఫ్ షుడ్ బి రిప్లేస్డ్ బై ఇన్ ఆఫ్ రాకూడదు ఆఫ్ కాదు అప్ కాదు ఓకేనా ఆల్రెడీ అక్కడ చూసుకుంటే ఆఫ్ వచ్చింది రైట్ అది రావు త్రూ కూడా కాదు సో ఆన్సర్ ఏంటి అంటే టు క్యాష్ ఇన్ ఆన్ సో ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ సి ఏ పేరుతో ఉంటే అదే ఆన్సర్ సి కదా సీఈ ఆన్సర్ ఇలా మీరు అప్పుడప్పుడు ఒకేప్ క్వశ్చన్స్ కూడా చేస్తూ ఉండాలి గ్రామర్ క్వశ్చన్స్లో కూడా రిపీటెడ్గా దస్ వై ఐసే ఓకే బస్ యాజ్ ఇంపార్టెంట్ యాస్ క్రామా సో మీ వల్ల ఆయన వర్డ్స్ చదువుకొని ఎగ్జామినేషన్ రాయాలన్న సజిఎల్ ఎంటీఎస్ స్టూడెంట్స్ డైలీ మీకు కుదిరితే ఫిఫ్టీ వర్డ్స్ హండ్రెడ్ వర్డ్స్ అవ్వడం ట్రై చేయండి కుమార్ ఎస్ఎస్సి సీజిఎల్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ క్వశ్చన్ యువర్ అడ్వైస్ విల్ బెనిఫిట్ టు మీ ఇది నాకు తెలిసి ప్రతి స్టూడెంట్ చేయొచ్చు ద ఈజియస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ సెషన్ యువర్ అడ్వైస్ విల్ బెనిఫిట్ టు మీ అనొచ్చా నో సార్ మనం అనలేము ఎందుకు ఇక్కడ మీరు కామెన్ సెన్స్ యూస్ చేసినా కూడా ఈవెన్ ఇఫ్ యూర్ అ పర్సన్ హూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫ్లూంట్లీ అండర్స్టాండ్

సో టూ రాకూడదు ఇండిడ్ వేరేది కూడా ఏమీ రాకూడదు రైట్ బెనిఫిట్ ఫ్రమ్ వస్తుందా ఫ్రమ్ కూడా రాకూడదు ఫర్ వస్తుందా ఫర్ కూడా రాదు ప్రిపోజిషన్ రిక్వైర్మెంట్ లేదనమాట ఇక్కడ ఆల్రెడీ టూ ఉంటే ఇది కూడా కరెక్ట్ కదా నో సబ్స్ కూడా ఆన్సర్ కాదనమాట ఆన్సర్ ఏమవుతుంది మరి ఆప్షన్ బి అనమాట ఈజీ కదా ఇలా ప్రతి ఒక్క క్వశ్చన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వచ్చే పెద్ద డిఫికల్ట్ క్వశ్చన్ కూడా ఈజీగా లాజిక్తో ఆన్సర్ చేయొచ్చు ఓకేనా బిలీవ్ ఇట్ గైస్ ఓకే లెస్ టు క్వశ్చన్ నెంబర్ నైన్ మేడియా రైట్ వీడియోస్ అనేవి హెల్ప్ అవుతున్నాయి కదా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ మాక్సిమం స్టూడెంట్స్కి షేర్ చేయండి దిస్ ఇస్ మై ఓన్లీ రిక్వెస్ట్ చో హార్డ్లీ హ్యాడ్ హీ సిట్ ఆన్ దో చైర్ దాన్ ఇట్ బ్రోక్ ఈ క్వశ్చన్ చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి రైట్ అది ఎలాగంటే హార్డ్లీ తర్వాత యూజువల్గా మనకి ఒకటి ఒక పాయింట్తో ఆన్సర్ చేయొచ్చు ద వన్ లాజిక్ ఆఫ్ ఆన్సరింగ్ దిస్ క్వశ్చన్ ఇస్ హార్డ్లీ స్కేస్లీ బేర్లీ రిక్వైర్ అ పెయిర్ వర్డ్ కాల్డ్ వెన్ అలాంగ్ విత్ ఇట్ వెన్ రావాలి కానీ వీ కాంట్ యూస్ ద్యాన్ వాళ్ళు దిస్ ఈజ్ వన్ సార్ట్ ఆఫ్ ఎర్రర్ దాన్ని మీరు రిప్లేస్ చేయాలి వెన్ తోటి ఇక్కడ దాని తీసేస్తాం దాన్ ప్లేస్లో ఇక్కడ వెన్ ఇమాజిన్ చేసుకుంటాం వెన్ ఎక్కడ ఉందో చూస్తాం అనమాట ఓకేనా దెన్ వచ్చే ఛాన్స్ లేదు ఇది రాంగ్ ఓకేనా ఇక్కడ వెన్ ఉంది ఇక్కడ వెన్ ఉంది ఆల్రెడీ అక్కడ ధ్యాన్ వచ్చిందంటే నో సబ్స్టిట్యూషన్ రాంగ్ సో ఇక్కడ రెండిట్లో ఆన్సర్ ఉంది రైట్ ఇప్పుడు ఇంకొక లాజిక్ ఏంటి అంటే గైస్ పాస్ పర్ఫెక్ట్ ఎన్స్ స్టేట్మెంట్ కనిపిస్తుంది ఇక్కడ ఓకే హార్డ్లీ హార్డ్లీస్ ఫాలోడ్ బై హ్యాడ్ హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ హ్యాడ్ తర్వాత వచ్చే వర్బ్ పాస్ పర్ఫెక్ట్ టెన్స్లో వచ్చేది వి వన్ ఆ వి టూ ఆ త్రీ ఆ వెల్ సార్ హ్యాడ్ ప్లస్ వి త్రీ ఇస్తే యూసేజ్ And if we write that structure in the statement, sentence will be considered to be present in past perfect tense. వీ విల్ కన్సిడర్ దాట్ సెంటెన్స్ టు బీ ఇన్ పాస్ పర్ఫెక్ట్ ఎస్ అవును రైట్ పాస్ పర్ఫెక్ట్నెస్లో ఉండాలంటే మీనింగ్ ఏంటి అంటే హ్యాడ్ తర్వాత మనం వీ త్రీ రాయాలి అవునా అయితే మనకు కావాల్సింది మెయిన్ వర్బ్లో థర్డ్ ఫామ్ అనమాట థర్డ్ ఫామ్ రావాలి అంటే మీకు కావాల్సిందంత ఏంటి అంటే సిట్కి పాస్టెన్స్ అనమాట సిట్ అనేది వీ వన్ టెన్స్ అవుతుంది శాట్ పార్టిసిపల్ వీ త్రీ కూడా అవుతుంది శాట్ అనమాట ఇది వీ వన్ ఇది వీ టూ ఇది వీ త్రీ అనమాట ఓకేనా మనం రావాల్సిన థర్డ్ ఫామ్ కాబట్టి మనం శాట్ తీసుకుంటాం కానీ సిట్ తీసుకోం అటు ఆప్షన్ డి కూడా రాంగ్ అయిపోయింది అంతే కదా సో మిగిలింది ఆన్సర్ కావాలి కాబట్టి ఆప్షన్ బి బికమ్స్ యువర్ ఆన్సర్ మై డియర్ ఓకేనా ఇలా ఆన్సర్ చేస్తే సరిపోతుంది చూసుకోండి ఒకసారి లాజిక్ ఎంటర్ జరుగుతుంది కూడా రైట్ ట్రై టు మేక్ నోట్స్ అబౌట్ ఎవ్రీ పాసిబుల్ లాజిక్ డైన్ డిస్కసింగ్ ద క్లాస్ రూమ్ డో నాట్ మిస్ ఇట్ గైస్ ఓకే రేపు క్వశ్చన్ ఇక్కడి నుంచి రావచ్చు రైట్ సో ప్లీజ్ యూస్ యూజ్ ఇట్ యూస్ ఎవరైతే ఫ్రీగా మెటీరియల్ కావాలనుకుంటున్నారో మీ అందరి కోసం కూడా ఫ్రీగా చాలా మెటీరియల్ అని యూట్యూబ్లో పోస్ట్ చేసినా ఒకసారి ఛానల్కి వెళ్ళి ఒకసారి స్క్రోల్ చేసుకుంటే వీడియోస్ అన్నీ చూడండి గ్రామర్ పైన ఒక యాప్ పైన ఇనఫ్ నెంబర్ ఆఫ్ వీడియోస్ ఇన్ ప్రో పోస్ చేసాను ఆల్రెడీ మాక్టెస్లు కూడా పెద్ద సిరీస్ రన్ చేశాం ప్లీజ్ చెక్ ఓకేనా ఒక యాప్ పైన కూడా సిరీస్ రన్ చేశాం ప్లీజ్ చెక్ ఓకే చలో క్వశ్చన్ నెంబర్ టెన్ గైస్ ఓకే సో ఇప్పుడు చూస్తుంది డై డైవర్ డైవ్ ఇన్ ద పూల్ ఫ్రమ్ అ గ్రేట్ హైట్ ఒక డైవర్ చాలా హైట్ నుంచి పూల్ లోకి దూకాడు ఓకేనా లోకే అని చెప్పాలంటే దర్ ఈస్ మూవ్మెంట్ రైట్ సో మూవ్మెంట్ గురించి ఎప్పుడు చెప్పాలన్నా కూడా మూవ్మెంట్ ఉంది కదా యాక్చువల్గా అలాగే డైవ్ అంటే మీరు రిమైండ్ చేసుకోవాలి ఒక పెద్ద ఒక ఇక్కడ ఒక బేస్ ఉంది ఆ బేస్ దగ్గర నుంచి స్విమ్మింగ్ పూల్లోకి మనిషి దూకాడు అని చెప్పాలంటే మనిషి కనుక ఇక్కడ ఉన్నాడు అనుకోండి ఓకేనా మనిషి ఇలా ఉన్నాడు అనుకోండి ఓకేనా దర్ ఇస్ మూమెంట్ రైట్ మూమెంట్ ఉంది కదా మూమెంట్ ఇన్వాల్వ్ అయినప్పుడు మనం ఇన్ అనం యాక్చువల్గా మనం ఏమంటామంటే హీ డైఫ్ ఇన్ టు పూల్ అవునా కదా ఇన్ రావాలి ఫస్ట్ థింగ్గా సో ద యూసేజ్ ఆఫ్ ప్రిపోజిషన్ ఇన్ ఈజ్ రాంగ్ ఫస్ట్ థింగ్ ఇన్ రాకూడదు ఎట్ కూడా రాకూడదు టూ కూడా రాకూడదు ఇక్కడ రావాల్సింది అలంటే రాంగ్ అయినప్పుడు ఇది కూడా కాదు ఆన్సర్ ఏంటి అంటే ఇంటూ వన్ థింగ్ ఇలాగా ఇంకొక ఏంటి అంటే డైవ్కి ఇక్కడ పాస్టెన్స్ యూస్ చేయాలి ఓకేనా ఆల్రెడీ డైవ్ చేశాడు కాబట్టి డైవ్ కాదు పాస్టెన్స్ అవుతుంది ద ప్రెజెంట్ ఫామ్ ఆఫ్ ద వర్డ్ డైవ్ ఇస్ డైవ్ దిస్ ఇస్ ద బేస్ ఫామ్ అండ్ ద పాస్టెన్స్ బికమ్స్ డైవ్డ్ రైట్ ఓకేనా డైవ్ యూసేజ్ కరెక్ట్ అనమాట అలాంటప్పుడు డైవ్స్ కూడా రాదు ఇక్కడ ఆప్షన్స్ కూడా కరెక్ట్ అని చెప్తాం ఇక్కడ డైవ్డ్ ఉంది డైవ్ ఉంది అండ్ ప్రిపోజిషన్ కూడా అవసరం అవుతుంది సో ఆన్సర్ ఏమవుతుంది అంటే డి అనమాట ఈజీగా ఆన్సర్ చేయొచ్చు సీజీఎల్ ప్రిలిమ్స్ పేపర్లో వచ్చిన క్వశ్చన్ ఇది ట్వంటీ ట్వంటీ ఎగ్జామినేషన్లో ఓకేనా ప్లీజ్ చెక్ లెస్ టు నెక్స్ట్ క్వశ్చన్ నేను చెప్పినట్టు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైతే కాంప్యూటర్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో మీరు కాంప్రిహెన్షన్ డైలీ చేయాలి వన్ క్లోస్టెస్ట్ డే ఒక్కొక్క రోజు ఒక్కొక్క టెస్ట్ అయినా మీరు మినిమమ్ చేసేసేయాలి వన్ టెస్ట్ డే ఓకేనా అన్ హ్యాపీ డే కీప్స్ అ డాక్టర్ అవే అలానే అ క్లోజ్ క్లోజెస్ట్ డే సేవ్స్ యువర్ ఇంగ్లీష్ మార్క్స్ మైడ్ ఇయర్ ఓకేనా బాగా గుర్తుపెట్టుకోండి రైట్ ఇప్పుడు చూడండి లైఫ్ ఈస్ ఫుల్ ఆఫ్ ఇప్పుడు మీరు ఏం చేయాలి రీడ్ దిస్ ఆర్టికల్ ఫస్ట్ దిస్ ఇస్ ఆల్సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ క్వశ్చన్ ఆస్ట్ ఇన్ సీజీఎల్ ఎగ్జామినేషన్ ప్లీజ్ రైట్ ఆన్సర్ ఇట్ ఓకేనా రైట్ ఈ క్వశ్చన్ ఫస్ట్ మీరు చదువుకోవాలి రీడ్ ద కంప్లీట్ కాంప్రిహెన్షన్ వితౌట్ థింకింగ్ అబౌట్ ద బ్లాంక్స్ ప్రజెంట్ ద గివ్ ఇట్ అీడ్ ఆ తర్వాత కాంటెక్స్ట్ అర్థం చేసుకోండి ఆ తర్వాత ఫిల్ చేయండి అంతే ఓకేనా చలో స్టార్ట్ లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ డ్యాష్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ఛాలెంజెస్ while some people might dash these challenges with fear and hesitation, others dash them as opportunities for growth. dash, it is our response to adversity that, is, that shapes our character and defines our dash, right? you would just say life is full of dash and life is full of difficulties, our triumphs, our secrets, our predictions. well, we can say anything, but context indeed. you need to understand the context over there. life is full of dash and unexpected challenges. లైఫ్లో చాలా ఛాలెంజెస్ వస్తాయని చెప్తున్నాను ఛాలెంజెస్తో పాటు కనెక్ట్ చేయాలన్నమాట ఓకేనా సో చెప్తే లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ డిఫికల్టీస్ ఆ చా చూడండి ఛాలెంజెస్తో మ్యాచ్ అయ్యేది ఏంటి అంటే డిఫికల్టీస్ ట్రయమ్స్ అంటే విక్టరీ విక్టరీ ఈజ్ అ పాజిటివ్ వడ్ ఛాలెంజ్ నెగటివ్ వర్డ్ అన కదా సీక్రెట్ ఈస్ అ వర్డ్ దట్ ఈస్ నాట్ రిలేటెడ్ సీక్రెట్స్ గురించి మాట్లాడలే ప్రెడిక్షన్ ఫ్యూచర్ గురించి మాట్లాడాల జ్యోతిష్యాల గురించి మాట్లాడటా సో మ్యాటర్ ఏంటి అంటే లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్ స్ట్రగల్స్ ఇలాంటి వర్డ్స్ కావాలి అన్న సో ఆన్సర్ ఏమవుతుంది అంటే లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ డిఫికల్టీస్ స్ట్రగల్స్ అండ్ అన్ఎస్పెటెడ్ ఛాలెంజెస్ వస్తాయి లైఫ్లో హ్యాపీనెస్తో పాటు సాడ్ మూమెంట్స్ కూడా వస్తాయి అవునా కదా రైట్ లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ డిఫికల్టీస్ ఇస్ ది ఆన్సర్ ఎస్ఆర్ నో రైట్ వీ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఈజీలీ వట్ అబౌట్ ద సెకండ్ బ్లాంక్ వైస్ వీడియో పాస్ చేసి దీని ఆన్స్ చెప్పండి చాలా చెక్ వైల్ సమ్ పీపుల్ మై డాష్ దీస్ ఛాలెంజెస్ విత్ ఫియర్ అండ్ హెజిటేషన్ ఎలా ఆన్సర్ చేసింది చూడండి కొంతమంది మనుషులు ఈ ఛాలెంజ్ వచ్చిన వెంటనే భయంతో విత్ ఫియర్ అండ్ హెజిటేషన్ ఏం చేయాలో అర్థం కాక దూరంగా పారిపోతారని చెప్పి సెన్స్ వస్తుంది రైట్ అది మీకు కాంటెక్స్ ఇస్తుంది సో ఇప్పుడు దాని ఆశ కావాలి వైల్ సమ్ పీపుల్ మైట్ ఎంబ్రేసా ఎంబ్రేస్ చేస్తారు అంటే వాళ్ళు వచ్చిన ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తారని బట్ ఇక్కడ నెగిటివ్ టోన్లో వెళ్తుంది స్టేట్మెంట్ కదా రైట్ వాళ్ళకున్న ఫియర్తో కానీ హెసిటేషన్తో కానీ వాళ్ళు ఎక్కువ భయపడతారని చెప్పి చెప్తుంది నెగిటివ్ టోన్లో ఉన్నప్పుడు ఎంబ్రేస్ అని పాజిటివ్ వర్డ్స్ ఫిట్ అవ్వదు ఓకేనా ఇగ్నోర్ ఇగ్నోర్ చేయరు ఇగ్నోర్ చేయలేము ఓకేనా ప్రాబ్లమ్స్ వస్తే ఫేస్ ఏం చేయాలి రైట్ నెగిటివ్ వెళ్ళినా పాజిటివ్ వెలనా అన ఎండ్యూర్ చేయడం ఎండ్యూర్ అంటే ఏదైనా కూడా సస్టైన్ చేయడం ఇది కూడా కాదు సో ఏం చేస్తారు యాక్చువల్గా ఎండ్యూర్ చేసే వాళ్ళు యాక్చువల్గా ఏం చేస్తారంటే పాజిటివ్ స్టేట్మెంట్ అనమాట ఎండ్యూర్ పెడితే మనుషులు దాన్ని స్ట్రాంగ్గా ఎదుర్కొంటారని చెప్పేసి సస్టైన్ అవుతారని సో ఇది కూడా కరెక్ట్ కాదు నెగిటివ్ కాంటెస్ట్ ఉంది కాబట్టి ఏం చేస్తారంటే హెజిటేషన్ వల్ల అండ్ భయం వల్ల వచ్చే ఛాలెంజెస్ని లైఫ్లో అవాయిడ్ చేస్తారు బట్ బిహైండ్ ఎవ్రీ ఛాలెంజ్ లైస్ అ గ్రేట్ ఆపర్చునిటీ బిహైండ్ ఎవ్రీ ఛాలెంజ్ లైఫ్ అ గ్రేట్ ఆపర్చునిటీ బాగా గుర్తుపెట్టుకోండి వచ్చే ఛాలెంజెస్ని ఫేస్ చేయాలండి ఓకేనా సో అవాయిడ్ డిస్ ది కరెక్ట్ యూసేజ్ మైడియా అవాయిడ్ ఓకేనా చాలా మంది భయంతో అవాయిడ్ చేస్తారు సో ఇక్కడ మనం ఇమాజిన్ చేసుకోవచ్చు వర్డ్ అవాయిడ్ చదవడం సరే వైల్ సమ్ పీపుల్ మైట్ అవాయిడ్ దిస్ ఛాలెంజెస్ విత్ ఫియర్ అండ్ హెజిటేషన్ కానీ కొంతమంది మాత్రం వాటిని చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు కూడా ఓకేనా అదర్స్ అదర్స్ అని చెప్తున్నాం వేరే వాళ్ళు ఏం చేస్తారు డాష్ తే మ్యాష్ ఆపర్చునిటీస్ ఫర్ గ్రోత్ కొంతమంది అసలు నిజంగా వచ్చే ఛాలెంజెస్ డిఫికల్టీస్ని అసలు గ్రోత్కి ఒక పెద్ద ఆపర్చునిటీలో కూడా ట్రీట్ చేసి దాన్ని సాలిడ్గా ఫేస్ చేసే వాళ్ళు ఉంటారు అనమాట రైట్ ప్రతి ప్రాబ్లం వెనక కూడా ఒక పాజిటివ్ అవుట్కమ్ ఉంటుందండి ఒక ఛాలెంజ్ వెనక కూడా ఒక పాజిటివ్ థింగ్ ఒకటి హైడ్ అయి ఉంటుంది దాన్ని బయటికి తీయడం రావాలి ఆపర్చునిటీని బయటికి తీయడం ఓకేనా ఇట్ ఈస్ ది ఆపర్చునిటీ ఫర్ గ్రోత్ ఒక ప్రాబ్లం ఒక మనిషిని చాలా పాజిటివ్గా షేప్ చేస్తుంది సార్ ను రైట్ చూస్తే అదర్స్ డాష్ దెమ్ యాజ్ ఆపర్చునిటీ ఫర్ గ్రోత్ అన్నప్పుడు అదర్స్ డాష్ దెమ్ థర్డ్లో పర్సీవ్ దెమ్మా ఇగ్నోర్ దెమ్మా ఇగ్నోర్ చేయరు కదా వేరే వాళ్ళు వాటిని ఫేస్ చేస్తారు లేకపోతే తీసుకుంటారు కన్ఫర్మ్ చేస్తే అంటే ఏంటంటే కమ్ ఫేస్ టు ఫేస్ విత్ సంథింగ్ అనా రైట్ ఫేస్ టు ఫేస్ రావడానికి మనం ఏమంటాం అంటే కన్ఫర్మ్ అవ్వడం ఆనా రైట్ ఎదుర్కోవడం అనే సెన్స్ ఎదురించడం అనే సెన్స్ కన్ఫర్ంట్ ఎదుర్కోవడం కూడా కాదు ఎదురించడం అనే సెన్స్ ఇక్కడ ఎరించడం సెన్స్ రావట్లే ఓకే కన్ఫర్ట్ చేయడం అంటే ఏంటంటే వేరే పర్సన్స్ని ఎదిరించడం ఫేస్ టు ఫేస్ ఓకే ఎస్కేప్ అవడం కూడా కరెక్ట్ కాదు పాజిటివ్ కాంటెస్ట్ కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే పర్సీవ్ పర్సీవ్ థింగ్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే టు అండర్స్టాండ్ ఓకే కొంతమంది మనుషులు స్ట్రాంగ్ మనుషులు ఏంటి అంటే ప్రతి ఛాలెంజ్ కూడా అర్థం చేసుకుంటారు అది ఒక ఆపర్చునిటీ అనమాట గ్రోత్ కోసం వచ్చిన ఒక ఆపర్చునిటీలా దాన్ని ట్రీట్ చేస్తారు దే విల్ పర్సీవ్ ఇట్

లేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం కాదు వాటిని ఎలా ఫేస్ చేస్తాం ఎంత స్ట్రాంగ్గా మనం దాన్ని ఓవర్కమ్ అనేది మన క్యారెక్టర్ని డిఫైన్ చేస్తుంది డాష్ ఇట్ ఈస్ అ రెస్పాన్స్ టు అడ్వర్సిటీ అడ్వర్సిటీ అంటే మీనింగ్ ఏంటి అంటే మన లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట ఓకేనా రైట్ సో డాష్ ఇట్ ఈస్ ఆర్ రెస్పాన్స్ టు అడ్వర్సిటీ అన్నప్పుడు నెవర్త్ లెస్ కన్ కన్జెక్షన్ బాగుంటుందా ఫర్దర్ మోర్ బాగుంటుందా కాన్సిక్వెంట్లీ బాగుంటుందా లైక్ వైజా లైక్ వైజ్ సంబంధం లేదు అలానే చెప్పేది ఓకేనా రైట్ కాన్సిక్వెంట్లీ అంటే సిరీస్ ఏమైనా మ్యాటర్స్ మాట్లాడతాం లేదు ఫర్దర్ మోర్ అంటే ఇంకా అని చెప్పేసి నో ఆన్సర్ ఏంటి అంటే నెవర్త్ లెస్ ఆన్సర్ ఏమవుతుందండి నెవర్త్ లెస్ ఓకేనా సో నెవర్త్ లెస్ ఇట్ ఈస్ ఆర్ రెస్పాన్స్ టు అడ్వర్సిటీ ఓకేనా నెవర్ దిలెస్ అనొచ్చు లేకపోతే హవ్ ఎవర్ అంటాం మనం ఇంకా ఓకేనా హవ్ ఎవర్ అంటాం నెవర్ అంటాం ఒకటే సెన్స్ అనమాట ఆప్షన్ ఫోర్ బికమ్స్ ఈ ఆన్సర్ గైస్ ఓకే రైట్ సో నెక్స్ట్ వచ్చేద్దాం ఇట్ ఈస్ అ రెస్పాన్స్ టు అడ్వర్సిటీ దట్ షేప్స్ ఆర్ క్యారెక్టర్ అండ్ డిఫైన్స్ ఆర్ డాష్ డిఫైన్స్ ఆర్ డెస్టినీనా జర్నీనా హెజిటేషనా డెస్టినేషనా లేకపోతే పాస్టా మన డెస్టినీ గురించి డెస్టినేషన్ గురించి మాట్లాడలేదు పాస్ గురించి కూడా మాట్లాడలేదు మనం మాట్లాడేది ఏంటి అంటే ద డిఫైన్స్ ఆర్ జర్నీ లైఫ్ యాజ్ అ జర్నీ లైఫ్ ఈజ్ అ జర్నీ యాజ్ అ హోల్ సార్ రైట్ లైఫ్ అనే జర్నీలో మనము ఎంత క్యారెక్టర్ని బిల్డ్ చేసుకుంటాం అనే విషయం గురించి మాట్లాడుతున్నాం అవునా మన ప్రాబ్లమ్ ఫేస్ చేసిన దాన్ని బట్టి అది అర్థమవుతుంది సో లైఫ్ ఇస్ అ జర్నీ సో జర్నీ ఈజ్ అ వర్డ్ దట్ ఫిట్స్ ఇన్ ద కాంటెక్స్ట్ ఓవర్ రైట్ ఇలా మీరు క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి సీరియల్ క్వశ్చన్ మనం ఆన్సర్ చేసాం ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ మీరు సిజిఎల్ టైర్ టూ రాయచ్చు టైర్ వన్ రాయచ్చు సిహెచ్ఎస్ఎల్ రాయచ్చు మెయిన్స్ నెక్స్ట్ స్టాప్ అనేది సిపిఓఎ ఎగ్జామినేషన్ రాయచ్చు లేకపోతే ఎంటీఎస్ వస్తుంది అన్ని కూడా ఎగ్జామేషన్ రాయచ్చు జీడి ఎగ్జామినేషన్ రాయొచ్చు చాలా ఈజీగా ఓకేనా అండ్ గ్రూప్స్ ఎగ్జామినేషన్ ఆటోమేటిక్గా రాయొచ్చు ఎస్ఏ కానిషిల్ కూడా రాయచ్చు ఓకేనా సో ఐ యూ లైక్ దిస్ వీడియో దిస్ సెషన్ బట్ టూ ఫర్ యూఎస్ ఓకేనా సో ఎవరైతే స్టూడెంట్స్ కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్ నా నుంచి నేర్చుకోవాలనుకుంటారో మీ అందరికీ ఒక చిన్న అనౌస్మెంట్ మన యాప్లో కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్ ఉన్నాయి ఓన్గా చదువుకోవడం ఒకవేళ ఇబ్బంది అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ జీరో నుంచి హై లెవెల్కి బూస్ చేయాలనుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ని బూస్ చేయాలంటే మన యాప్ మీకోసం అవైలబుల్ ఉంది ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ యాప్ లింక్ అనేది మీకు కింద కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో కనిపిస్తుంది ఇమీడియట్గా డౌన్లోడ్ చేయండి వీడియోస్ చెక్ చేయండి నచ్చితే ఇమీడియట్గా ఎన్నో లేండి ఓకేనా ఏయూజీ టెన్ అనే ఒక కూపన్ కోడ్ అప్లై చేసిన వెంటనే మీకు టెన్ పర్సెంట్ ఆఫ్ రావడం జరుగుతుంది లాస్ట్ డేస్ వచ్చేసి ఆగస్ట్ ట్వంటీ ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ వరకు ఈ కూపన్ కూడా అనేది వ్యాల్యూ ఉంటుంది ఆ తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది సో ఎవరైతే స్టూడెంట్స్ ఎస్ఎస్సీ కి ప్రిపరేషన్ చేస్తున్నారు ఎంటీఎస్ అండ్ జీడి ప్రిపరేషన్ చేస్తున్నారు ఆర్ బ్యాంక్ పీఓ ఆర్ క్లర్క్కి ప్రిపరేషన్ చేస్తున్నారు అందరూ కూడా బ్యాంక్ ఎస్ఎస్సీ ఫుల్ ఇంగ్లీష్ కోర్సులో ఎన్రోల్ అవ్వచ్చు ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కూడా పే అయ్య టెన్ పర్సెంట్ ఆఫర్ ఫోర్ నైన్టీన్ కూడా కల్లా టెన్ పర్సెంట్ ఆఫ్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్కి ఎర్రులు అవ్వచ్చు మీకు త్రీ మంత్స్లో కంప్లీట్ కోర్స్ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది ఓకేనా త్రీ మంత్స్ కోర్సు యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది దాంట్లో బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఎవ్రీ గ్రామర్ కాన్సెప్ట్ పైన రూల్స్ డిస్కషన్ ఉంది బేసిక్ థియరీ ఉంది థిరీతో పాటు ప్రాక్టీస్ ఉంది ప్రాక్టీస్ పైన సెపరేట్ సెషన్స్ ఉన్నాయి క్లోజ్టెస్ పైన నెంబర్ ఆఫ్ క్వషన్ ఎక్స్ప్లనేస్ రైలెడ్షన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంకా మీరు ఒక్కొక్క పేరు తీసుకోగల మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి వేరే కోర్స్ ఏమి తీసుకోకర్లేదు రిసోర్సెస్ అక్కర్లేదు బుక్స్ అక్కర్లేదు ప్రాపర్ మెటీరియల్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఓకేనా సో కంప్లీట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ గ్రామర్ కానీ ఒక యాప్ కానీ కాంప్రిహెన్షన్ ఏది వీకున్నా కూడా మీరు ఇప్పుడు ఇప్పుడు ఇంప్రూవ్ చేసుకోవచ్చు మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు ఇఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇస్ ద ప్రాబ్లమ్ ఇన్ యువర్ సిలబస్ దెన్ దిస్ ఈస్ ద సొల్యూషన్ గైస్ మన యాప్ని డౌన్లోడ్ చేయండి మన కోర్సు మీకు హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ అవుతుంది ఓకేనా సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కనిపించిన నంబర్కి మీరు కాల్ చేయొచ్చు తప్పకుండా మీకు గైడెన్స్ ఇచ్చి మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది ఓకేనా సో ఈ నెంబర్కి మీరు తప్పకుండా కాల్ చేయండి ఓకేనా రైట్ డౌన్లోడ్ ది యాప్ నౌ అండ్ ఎవరైతే స్టూడెంట్స్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఏపీ స్టూడెంట్స్ కానిస్టేబుల్ ప్రిపరేషన్ చేసే వాళ్ళు ఉన్నారు కానిస్టేబుల్ మెయిన్స్ మీకు తొందరలోనే పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి కనిపిస్తాయి ఇమీడియట్గా కానిస్టేబుల్ స్టూడెంట్స్ అలర్ట్ అయిపోండి మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఇంగ్లీష్ లాంగ్వేజే పెద్ద ప్రాబ్లమ్ అని మీ అందరికీ తెలుసు ఇంగ్లీష్లో మార్క్స్ కొడితే జాబ్ వస్తుందని కూడా మీకు తెలుసు అది జరగాలంటే మీ కోర్సెస్ చాలా చాలా హెల్ప్ అవుతాయి ఒక్క కోర్సు మీకు ఇంగ్లీష్లో ఫుల్ మార్క్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది ఒక బిలో యావరేజ్ స్టూడెంట్ అయినా కూడా నీతో మార్క్స్ కొట్టించే రెస్పాన్సిబిలిటీ నాది మీరు ఇమీడియట్గా యాప్ డౌన్లోడ్ చేసుకోండి రైట్ కనిపించే నెంబర్స్కి కాల్ చేయండి అవసరమైతే రైట్ డెమో చూడండి అండ్ జాయిన్ అయిపోను రైట్ అండ్ తెలంగాణకు సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ స్టూడెంట్స్ ఎవరైతే ప్రిపరేషన్ చేస్తారో నైన్ మంత్స్లో మనకి నోటిఫికేషన్ ఉంది మీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేస్తూ ఉండాలండి ఓకే నేను ఇచ్చే అడ్వైజర్ మీరు లాంగ్ టర్మ్ ఇంగ్లీష్ ప్రిపరేషన్ చేయండి అండ్ ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేయండి స్మార్ట్ వన్స్ ద వన్స్ హు యూటిలైజ్ ద టైమ్ ఈ టైమ్ని యూటిలైజ్ చేసేసి ఎస్ఐ కానిస్టేబుల్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మీరు స్ట్రెంథెన్ చేసుకునే ఒక బెస్ట్ ఆపర్చునిటీ మీకు కళ్ళ సో ఇమీడియట్గా కోర్స్లో జాయిన్ అవ్వండి ఫైవ్ హండ్రెడ్ అండ్ కూడా అక్కర్లే మీరు టెన్ పర్సెంట్ ఆఫ్లోనే కోర్స్ ప్రైజ్లో హ్యాపీగా కోర్సెస్ని పర్చేస్ చేసుకోవచ్చు ఓకేనా ట్వంటీ ఎయిత్ లోపు సిక్స్ మంత్స్ కోర్స్ అవైలబుల్ ఉంది త్రీ మంత్స్ కోర్స్ కూడా మిషన్ ఇంగ్లీష్ పేరుతో మీకు కనిపిస్తూ ఉంటుంది దానిలో కంప్లీట్ గ్రామర్ కంప్లీట్ ఒకాబలర కంప్లీట్ డిస్క్రిప్టివ్ రైటింగ్ కూడా కాంప్రిహెన్షన్ డిస్క్రిప్టివ్ అన్నీ కూడా కవర్ అవుతాయి అన్నమాట ఎవరైతే స్టూడెంట్స్ గ్రూప్ టూ ప్రిపరేషన్ చేస్తున్నారో అండ్ గ్రూప్ త్రీ ప్రపరేషన్ చేస్తారో మీకోసం కూడా కంప్లీట్ కోర్స్ ఉంది త్రీ నెండ్రెండ్ అక్క అక్కర్లేదు మీరు టెన్ పర్సెంట్ ఆఫ్లో కోర్స్ని పొందొచ్చు త్రీ మంత్స్ వాలిడితో కోర్సెస్ ఉన్నాయి ఓకేనా ఇమీడియట్గా మిషన్ ఇంగ్లీష్ కోర్సులో జాయిన్ అవ్వండి మీరు స్టేట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతాయి సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ కోసం బ్యాంకెస్ కోర్సెస్ ఉన్నాయి ఓకేనా సో వి హ్యావ్ కమ్ టు ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇయ్యెట్గా యాప్ డౌన్లోడ్ చేయండి రైట్ ఎవరైతే వీడియో ఇప్పటిదాకా చూసేసి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ రైట్ నావు విల్ గెట్ ఫ్రీ కంటెంట్ ఫర్ షూర్ ఎక్సలెంట్ లెవెల్ కంటెంట్ ఫ్రీగా కూడా మన ఛానల్లో మనం ప్రొవైడ్ చేస్తాం పాస్ట్ వీడియోస్ చెక్ చేయండి ఫాస్ట్గా అన్నీ కూడా చాలా హెల్ప్ అవుతాయి తప్పకుండా బెల్లైకన్ ప్రెస్ చేయండి దానివల్ల ఏ వీడియో వేసినా కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి డోంట్ ఫర్ టు లైక్ ద వీడియో అండ్ స్మాష్ దిస్ లైక్ బటన్ బ్రేక్ ద లైక్ బటన్ లిటరలీ మీకు వీడియో నచ్చితే కనుక అండ్ వీడియోని మాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి షేర్ అయితే చేసేయండి ఓకేనా రైట్ సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఇంగ్లీష్ లెవెల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి వాటికి ప్రొవైడ్ ప్రొడర్జన్ ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో అప్కమింగ్ వీడియోస్లో మీరు చేసే కామెంట్స్ ఉన్నాయి మీ ప్రాబ్లమ్స్ అన్నిటిని నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో సాల్వ్ చేస్తూ ఉంటా ఇప్పుడు మనం చేసే ఫ్రీ ప్రాక్టీస్ బ్యాచ్ కూడా మీరు డిమాండ్ చేసిన వీడియోస్ అనమాట ఓకేనా డోంట్ ఫర్గెట్ టు లైక్ దెమ్ గైస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ రైట్ నౌ అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ విత్ మాక్సిమం నమ్ ఆఫ్ స్టూడెంట్స్ విత్ దిస్ యూ కమ్ టు ఎండ్ ఆఫ్ ది సెషన్ అల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వాచింగ్ గైడ్స్ I'll meet you in the next video. Take care. Thank you. Good day, and all the very best for your preparation, guys. See you in the next video.